ఫ్రెండ్స్ మనకి టెర్రా ప్రస్తుతం $2.95 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పటికీ కూడా టెర్రా లోన్ అనే కాయిన్ ని చాలా మంది కొంటున్నారు, ఇంకొంతమంది కొనొచ్చా అని అడుగుతున్నారు. కానీ ఈ టెర్రా ఫెయిల్యూర్ అనేది పక్కగా ఒక ప్లాన్ చేసిన ఫెయిల్యూర్ ఏమో అని ఇప్పుడు మనకు బయటకు వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి అనిపిస్తుంది చూడండి. సో మనకు తెలుసు టెర్రా కానీ, టెర్రా లోనా క్లాసిక్ కానీ, యుఎస్డి కానీ, యాంకర్ ప్రోటోకాల్ కానీ, ఈ కాయిన్స్ అన్ని ఎలా ఫెయిల్ అయ్యాయో మనకు అందరికీ బాగా తెలుసు. కాకపోతే ఇదంతా ఒక పక్క ప్లాన్ చేసి ఫెయిల్ అయిన సిస్టమ్ అని మనకి నెమ్మదిగా ఒకటొకటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్నాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో క్లియర్గా అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. హలో ఎవరివన్, వెల్కమ్ టు క్రిప్టో పొడియం యూట్యూబ్ ఛానల్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ యువర్ క్రిప్టో క్వరీస్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అసలు టెర్రా ఎకో సిస్టమ్ అనేది ఎందుకు ఫెయిల్ అయింది, నిజంగా ఇది ప్లాన్ చేసిందా ఫెయిల్ అయిందా లేకపోతే అనుకోకుండా ఫెయిల్ అయిందా, ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడంతో పాటు ఇప్పటికీ కూడా మనం అసలు టెర్రా కాయిన్కి ఏమన్నా ఫ్యూచర్ ఉందా, లేకపోతే అసలు మనం ఈ కాయిన్ కొనొచ్చో కొనకూడదో, ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం చూడండి. యాంకర్ డేవ్ క్లెయిమ్స్ హీ వాన్స్ డోక్ వాన్ ఎవర్ అన్సస్టైనబుల్ 20% ఇంట్రెస్ట్ రేటు. మనకు అందరికీ తెలుసు యాంకర్ ప్రోటోకాల్ మీద యుఎస్డి స్టేక్ చేసి 20% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇదే మెయిన్ రీజన్ మనం టోటల్గా లోనా ఎకో సిస్టమ్ పెరగడానికి ఇది బాగా ఉపయోగపడిందని మనకు అందరికీ తెలుసు. కానీ మిస్టర్ బి అంటే తన పేరు పూర్తిగా బయటకు చెప్పకుండా ఈ యాంకర్ డెవలపర్ ఎవరైతే ఉంటారో తను ఏం చెప్తున్నాడంటే, యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ 3.6% ఇంట్రెస్ట్ ఇస్తామని మాత్రమే డెవలప్ చేశారట. అంటే ఫస్ట్ 3.6% ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి లాస్ట్లో దాన్ని 20%కి మార్చేశారు అని చెప్తున్నాడు చూడండి. యాంకర్ ప్రోటోకాల్ వాజ్ ఒరిజినలీ డిజైన్ టు ఆఫర్ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 3.6%, బట్ ఇట్ వాజ్ డైల్డ్ అప్ టు 20% జస్ట్ ఏ వీక్ బిఫోర్ ద రిలీజ్ టు అట్రాక్ట్ మోర్ ఇన్వెస్టర్స్. చూడండి చెప్తున్నారు, చాలా మందిని అట్రాక్ట్ చేయడానికి అంటే కేవలం ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే 3.6% నుంచి 20%కి చేంజ్ చేశారు అని చెప్తున్నాడు. ఐ డిడ్ నాట్ డో దట్ దిస్ విడ్ గో అప్ టు విత్ సచ్ ఏ హై ఇంట్రెస్ట్ రేట్స్. అంటే ఈ యాంకర్ ప్రోటోకాల్ డిజైన్ చేసేటప్పుడు నిజంగా ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది 20% ఉంటుంది, ఇంత హై ఇంట్రెస్ట్ తోటి వెళ్తుందని మాకు అసలు తెలియదు అని అతను ఆ మిస్టర్ బి అనే అతను ఎవరైతే తను అనౌన్స్ చేశాడు. సో ఒకసారి ఎప్పుడైతే ఈ 20% ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ అయిందో, ఐ థాట్ ఐ వాజ్ గోయింగ్ టు కొలాప్స్ ఫ్రమ్ ద బిగినింగ్, ఐ డిజైన్డ్ ఇట్ బట్ ఇట్ కొలాప్స్. అంటే ఇతను ఐ థాట్ ఐ వాజ్ గోయింగ్ టు కొలాప్స్ అని చెప్తున్నాడు, ఎందుకంటే ఈ ప్రోటోకాల్ డిజైన్ చేసింది నేనే, సో అందుకని నేనే కొలాప్స్ అవుతున్నాను ముందు నుంచి చెప్తున్నా, అది 100% కొలాప్స్ అయింది అని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మాట ఆయన ఏం చెప్పాడంటే, వీక్ బిఫోర్ లాంచ్ తను తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ 20% ఇంట్రెస్ట్ రేట్కి మారుతుంది అని కొన్ని డాక్యుమెంట్స్ డిజైన్స్ ద్వారా అతనికి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇతను ఏం చేశాడంటే, ది డెవలపర్ అటెంప్టెడ్ టు స్పీక్ టు లోనా ఫౌండర్ డోక్ వాన్ జస్ట్ ఎహెడ్ ఆఫ్ ది లాంచ్, బట్ డోక్ వాన్ తన మాటను వినలేదు అని చెప్తున్నాడు. చూడండి, జస్ట్ బిఫోర్ ద లాంచ్ ఐ సజెస్టెడ్ టు సిఈఓ డోక్ వాన్ దట్ ద ఇంట్రెస్ట్ రేట్ షుడ్ బి లోయర్డ్, బట్ ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. అంటే తను చెప్పినా కూడా డోక్ వాన్ వినలేదు. అంటే ఇన్వెస్టర్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయాలని ఒక్కటైతే ఆలోచన ఉంది తప్ప నిజంగా అది పాజిబులా కాదా అనేది వాళ్ళు ఆలోచించలేదు. కానీ నిజంగా వాళ్ళు ఆలోచించలేదా లేకపోతే ఆలోచించి కూడా ప్లాన్ ప్రకారంగా చేశారా ఏమో కూడా మనకు పూర్తిగా అసలు తెలియదు. తర్వాత ఇంకొక డిఫరెంట్ థింగ్ ఏమొచ్చిందంటే, అసలు ఇప్పుడు ఈ లోనా ఎప్పుడైతే ఇలా ఫెయిల్ అయిందో, మనకి ఓవరాల్గా సౌత్ కొరియన్ గవర్నమెంట్ డిజిటల్ అసెట్స్ కమిటీ అనేది ఒక కమిటీ వేసింది. కమిటీ వేసి నెక్స్ట్ ఇలాంటివి ఏవైనా జరిగేటప్పుడు నిజంగా వాళ్ళ సిస్టమేటిక్గా అంతా ఫాలో అవుతున్నారా లేదా అనేది ఇదొక వాచ్ డాగ్, అంటే ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ లాగా, లేదంటే ముందు వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకునేలాగా ఏర్పాటు చేశారు. కంట్రీస్ క్రిప్టో ఇండస్ట్రీ రెస్పాన్సిబుల్ పాలసీ, అంటే అక్కడ మనకి క్రిప్టో సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండాలి అని ఒక సిస్టమేటిక్గా ఉండేటట్టు డిజిటల్ అసెట్స్ కమిటీ అనేది కూడా ఒకటి సౌత్ కొరియా గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు డోక్ వాన్ అనే అతను సౌత్ కొరియా నుంచి, కాబట్టి వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది, మీలో కొంతమంది తెలియవచ్చు తెలుసుకోకపోవచ్చు. ఇతనికి ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు అతనికి తెలియదు బట్ కాకపోతే కోర్టు డాక్యుమెంట్స్ నుంచి ఒక విషయం అర్థమైంది ఏంటంటే, టెర్రా క్రాష్కి ముందే మనకి టెర్రాఫామ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి సౌత్ కొరియాలోనే డిజాల్వ్ చేసేసి దీన్ని వేరే చోటకు మార్చడానికి ట్రై చేశారు వాళ్ళు యాక్చువల్గా. కానీ ఈ క్రాష్కు ముందే ఈ చేంజెస్ అనేది వీళ్ళు ఎందుకు చేశారు, అంటే వాళ్ళు ముందే ఇదంతా ప్లాన్ చేసుకుని ఉన్నారా అనేది ఈ కోర్టు డాక్యుమెంట్స్ నుంచి కొంతవరకు రివీల్ అయింది. మనకు అందరికీ తెలుసు ఆల్రెడీ డోక్వాన్ని కోర్టులో హాజరవ్వమన్నారు సౌత్ కొరియన్ గవర్నమెంట్ వాళ్ళు. సో ఈ ప్లాన్ అంతా కానీ ముందే చేశారా ఏమో తెలియదు, బట్ క్రాష్కు ముందే ఆ చేంజెస్ అన్నీ జరుగుతున్నాయి. సమ్వేర్ మలేషియా, ఐ థింక్ మలేషియాకి అనుకుంటా,
నాకు కరెక్ట్ గా గుర్తులేదు, బట్ మలేషియాకి ఎక్కడికో గానీ ఈ టెర్రాఫామ్ ల్యాబ్స్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు మార్చడానికి ట్రై చేశారు. అంటే టెర్రా క్రాష్ ముందే ఇంత సడన్ గా ఈ టెర్రాఫామ్ ల్యాబ్స్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఆ విషయాలు ఎవరికి మనకు తెలియదు. కాకపోతే చూడండి, మనలో చాలా మంది ఇన్వెస్టర్స్, ఎంతమంది అమాయకులు ఉన్నారో ఆ విషయం డోక్వాన్కి బాగా తెలుసు. అందుకే మనకి టెర్రా లూనా ఇంతగా పడిపోయింది. తర్వాత పాత టెర్రా లూనాని ఇప్పుడు క్లాసిక్ గా చేంజ్ చేశారు. ఇప్పటికీ కూడా ఇంకా బ్లైండ్ గా ఎంతో మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే ఇరుంతోటే ఇతను, ఒక పక్క సౌత్ కొరియా గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా, ముందు ప్రాజెక్ట్ ఫెయిల్ అయినా, అంత అట్టర్ ఫెయిల్ అయినా, more than $20 billion జస్ట్ ఫ్యూ డేస్ లోనే ఆవిరైపోయాయి, అయినా కూడా ధైర్యంగా టెర్రా లూనా 2.0గా లాంచ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని కూడా సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేస్తున్నారు. అంటే చూడండి, మన ఇన్వెస్టర్స్లో ఎంతమంది అమాయకులు ఉన్నారో ఇప్పటికీ కూడా ఎన్నోసార్లు మన వీడియోస్లో చెప్తూ ఉన్నా కూడా ఇంకా మెసేజెస్లో చాలామంది టెలిగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్ కమెంట్స్లో కానీ ఇప్పటికీ అడుగుతున్నారు, ఇంకా టెర్రా లూనాను కొనొచ్చా, మేము కొనొచ్చా, ఇంకా ఫ్యూచర్లో ఉందా, లూనా క్లాసిక్ $1 అవ్వచ్చా, ఎన్నో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు అందరికీ మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఇలాంటి పరిస్థితుల్లో మనకి టెర్రా లూనా కానీ, టెర్రా లూనా క్లాసిక్ కానీ, తర్వాత టెర్రా లూనా ఎకో సిస్టమ్ రిలేటెడ్ ఏ కాయిన్స్ అవుతున్నాయో వాటికన్నిటికీ వెళ్లకుండా ప్రశాంతంగా ఉన్న అదర్ ఫండమెంటల్ స్ట్రాంగ్ కాయిన్స్లో ఫోకస్ పెట్టుకోవడం మంచిది అనేది మా ఒపీనియన్. మీరు కూడా మీ ప్రాపర్ రీసెర్చ్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ యూజ్ చేసినట్టయితే కనుక క్రిప్టో పోడియం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్.